హాయ్ బ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెయిన్బో ద కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఈ ఫెస్టివల్కి నేను మా కిచెన్ని డీప్ క్లీన్ చేసుకున్నాను అది ఏ విధంగా చేసుకున్నాను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఎప్పుడైనా నేను వర్క్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక బాటిల్ నిండా ఫుల్గా వాటర్ అనేది పట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే పనిలో పడిపోతే మనం వాటర్ అనేది తాగటం మర్చిపోతాము అశ్రద్ధగా చేసేస్తాము అందుకనేసేసి ఇలా ఫస్ట్ ఏ బాటిల్ నిండా వాటర్ అనేది పట్టేసి పెట్టుకుంటే మధ్య మధ్యలో వాటర్ తాగుతూ పని అనేది చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఈ కింద ఉన్న డ్రాస్ని డీప్ క్లీన్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను దానికోసం ఈ డ్రాస్ అన్నిటినీ తీసేసి అంటే అడుగు భాగాన్ని ఉన్న డ్రాస్ డ్రాస్ మాత్రం తీసేసి వాటిని డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను దీనికోసం ముందుగా లోపడున్న వస్తువులన్నిటిని తీసుకొని ఇలా ఒక టబ్బులో అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో ఇవి రోజువారీ వాడే ప్లేట్సేనండి వీటిలో అన్నీ కడగాల్సి కడిగినవే ఉన్నాయి ఏమన్నా కడగాల్సినవి ఉంటే వాటిని కూడా తీసేసి సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఒకసారి డస్టింగ్ చేసుకున్న తర్వాతకి డ్రాస్కి అటుపక్క ఇటుపక్క ఇట్లా క్లిప్స్ లాంటివి ఉంటాయండి వాటిని ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేసి లాగినట్లయితే డ్రా అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇలా ఇలా డ్రాని నీట్గా బయట పెట్టేసుకొని ఫస్ట్ స్క్రబ్బర్కి సబ్బు అనేది పెట్టేసుకొని నేను రుద్దుతూ క్లీన్ చేసుకుంటున్నాను ఇలా సబ్బుతోటి రుద్దుకున్న తర్వాతకి తడి క్లాత్ తోటి ఒకసారి క్లీన్ చేసుకొని వెంటనే పొడి క్లాత్తో క్లీన్ అనేది చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి స్టీల్ రాస్ కాబట్టి దీంట్లో కొంచెం తడున్న తుప్ప అనేది వస్తుంది అందుకనేసేసి తడి క్లాత్తో క్లీన్ చేసిన వెంటనే పొడి క్లాత్ తోటి తుడ్చేసుకుంటున్నాను ఈ డ్రాస్ అనేవి ఎక్కువ శాతం జిడ్డు పడిపోతాయండి ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు హడవుల్లో వాటిని తీసినా లేకపోతే పిల్లలు ఏమైనా ఫుడ్ తినేటప్పుడు తీసినా జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తుంటుంది ఈ డ్రాస్కి ఎక్కువ శాతం హ్యాండిల్స్ దగ్గర అయితే బాగా మురికిగా జిడ్డుగా ఉంటాయి అందుకనేసేసి ఇయర్లీ రెండు మూడు సార్లు కంపల్సరీగా ఇలా డీప్ క్లీన్ అనేది చేసుకోవాలి ఇలా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతకి దీన్ని అర్థం కోసం హాల్లో పెట్టేశాను తర్వాతకి మిగతా డ్రాస్లో సామాన్లు అన్నీ కూడా తీసేసేసి నేను ఇక్కడ క్లీన్ అయితే చేసుకుంటున్నాను సేమ్ అలానే అండి ఓసారి సబ్బెట్టి రుద్దేసిన తర్వాతకి తడి క్లాత్తో సార్ తుడుచుకున్నాక వెంటనే పొడి క్లాత్ తోటి తూడ్చేసుకొని అన్ని డ్రాస్ని నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ డ్రాస్ అనేవి వాడేటప్పుడు చాలా సౌకర్యవంతంగా ఎంతో కంఫర్ట్గా ఉంటాయి కానీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటాయి ఎక్కువగా అడుగునున్న డ్రా కింద భాగాన మురిక అనేది ఎక్కువగా చేరిపోతుంది దాన్ని మనం ఎంతగానో క్లీన్ చేసినా కానీ ఆ రాడ్డు మధ్యలలో చేతులు అనేవి పట్టక ఆ గ్రిల్స్ మధ్యలో చేతులు అనేవి సరిగ్గా పట్టక అనేది అంతే ఉండిపోతుంది అందుకనేసేసి ఇలా అడుగునున్న డ్రా వాటికి తీసి బయట పెట్టుకుంటే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు షెల్ఫ్ అనేది ఇటుపక్క షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాక వాటిని అట్లా ఓపెన్ చేసి పెట్టానండి అవి ఆరుతాయి తర్వాతకి ఇటుపక్క షెల్ఫ్స్ని కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇట్లా డ్రాస్లో మ్యాట్స్ అనేవి వేస్తానండి ఆ మ్యాట్స్ అన్నిటిని కూడా తీసేసి నేను ఇక్కడ వాష్ చేసుకుంటాను వీటిని హ్యాండ్ వాష్ చేస్తే సరిపోతుందండి ఈ లోపల నాకు కొన్ని వాటర్ వేసాయి అందుకనేసేసి వాటర్ అనేది తాగేశాను ఇక్కడ ఇట్లా హ్యాండ్ వాష్ చేసి అంటే చేతితోటి నుసిమేస్తే సరిపోతుందండి మరీ బ్రష్ గినుక అలా ఏం కొట్టి రఫ్గా ఏం రుద్దక్కర్లేదు మురుకున చోట కొంచెం గట్టిగా ప్రెస్ చేసి రుద్దుకుంటే సరిపోతుంది తర్వాతకి ఇట్లా స్పూన్స్ వేసుకోవడం కోసం విడివిడిగా నేను ఒక కంటైనర్ లాంటిది వాడుతున్నానండి ఇక్కడ ఉంది చూసారా అది దాన్ని కూడా నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను వీటన్నిటిని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతకి వీటిని ఆరబెట్టేస్తాను ఇవి ఆరే గ్యాప్లో నేను మిగతా డ్రాస్ అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను డ్రాస్ అన్ని క్లీన్ చేసేలోపు ఇవి ఆరిపోతాయి తర్వాతకి షెల్ఫ్లలో వేసి సదిరేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదండీ అందులో ఏమన్నా కడగాల్సినవి ఉంటే తీసి పక్కన పెట్టేస్తున్నానని వాటన్నిటిని కూడా నేను ఇక్కడ క రుద్దేస్తున్నానండి ఇట్లా బియ్యం పోసుకునే డబ్బాని ఇట్లాగా వాడని కొంచెం మురికి పట్టున వస్తువులన్నిటిని నేను ఇక్కడ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను సామాన్లన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానండి ఎక్కువ శాతం తోమే పని అనేది నాకు ఎప్పుడు ఉండదు ఏమన్నా ఎక్కువ రోజులు వాడుకోకుండా ఉన్న వస్తువులు మాత్రమే ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను వీటన్నిటినీ క్లీన్ చేసుకొని వీటిని ఆరపెట్టేస్తాను ఇవి ఆరుతుండగా నేను మిగతా షెల్ఫ్లు అనేవి క్లీన్ చేసేసుకుంటాను ఏమన్నా కడగాల్సిన సామాన్లు ఉన్నట్లయితే వాటిని ముందే కడిగేసినట్లయితే అవి ఆరే గ్యాప్లో మిగతా పనులు అనేవి చేసేసుకోవచ్చు చెప్పాను కదండి అడుగునున్న డ్రా అనేది చాలా మురికి పట్టిపోయి ఉంటుంది అనేసి అడుగునున్న డ్రా కింద ప్లేస్ అనేది ఈ విధంగా చాలా మురికి పట్టిపోయి ఉంటుంది దాన్ని ఇలా డ్రా అనేది తీసి బయట పెట్టేశాను కాబట్టి చాలా నీట్గా డీప్ క్లీన్ అనేది చేసేసుకుంటున్నాను తర్వాతికి ఈ డ్రాకి ఇవి ఉంటాయి కదండి ఛానల్స్ అంటారు ఆ డ్రా అటు ఇటు మూవటానికి ఉంటాయి కదా ఛానల్స్ అవి కొంచెం ఫ్రీగా మూవడం కోసం ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాతకి క్లీన్ చేసి పెట్టిన షెల్ఫ్ అనేది నేను ఎక్కిచ్చేసేసాను ఇలా డ్రాస్ మీద పెయింట్ అనేది పోయిందండి అందుకనేసి ఇక్కడ నేను వుడ్ కలర్ వాల్పేపర్ ఉంటే దాన్ని స్టిక్ చేస్తున్నాను తర్వాతికి ఇక్కడ సామాన్లన్నీ సదిరేస్తున్నానండి తిరిగి వాటి వాటి ప్లేస్లలో పెట్టేసుకుంటున్నాను కింద డ్రా అనేది కంప్లీట్ అయిపోయిందండి చదువుకోవడం తర్వాతకి నెక్స్ట్ డ్రాలో కూడా తీసిన సామాన్లన్నీ పెట్టేసుకుంటున్నాను ఈ డ్రాలో ఎక్కువ శాతం నేనైతే లంచ్ బాక్సెస్కి సంబంధించిన బాక్సెస్ అన్నీ పెట్టుకుంటాను ఇక వేరే ఏమీ పెట్టుకోనండి ఎందుకంటే మార్నింగ్ టైంలో హడావుడి అవ్వకోకుండా నేను ఇక్కడ ఓన్లీ లంచ్ బాక్సెస్కి సంబంధించిన బాక్సులు మాత్రమే పెట్టుకుంటాను ఈ షెల్ఫ్లో సపరేట్గా తర్వాతికి గంటలు మిగతా ఐటమ్స్ అన్నీ రోజువారి వాడే గంటలు అవన్నీ నేను ఇక్కడ సదిరేసుకుంటున్నాను ఇందాక ఉతికేసిన మ్యాట్స్ అనేవి కూడా ఆరిపోయాయండి నేను క్లీన్ చేసేలోపు వాటిని వేసేసుకొని ఇలా చదివేసుకుంటున్నాను ఎప్పుడైనా డ్రాలో సామాన్లు సదురుకునేటప్పుడు ఆ వస్తువులు అనేవి తడి లేకోకుండా చూసుకొని సదురుకోవాలండి ఎందుకంటే కొంచెం తడున్నా కానీ ఇవి స్టీల్ డ్రాస్ కాబట్టి తుప్ప అనేది వస్తుంది తుప్ప అనేది వచ్చినట్లయితే డ్రాస్ అనేవి సరిగ్గా ఉండవండి స్ట్రక్ అయిపోతాయి అందుకనేసి సామాన్లు కడుక్కున్నాక అవి ఆరిన తర్వాతకి ఇందులో సదురుకోవాలి లేకపోతే కనీసం తూడ్చైనా నీట్గా ఇందులో సదరేసుకోవాలి అలా చేయటం వల్ల ఎక్కువ రోజులు ఇవి వస్తాయి ఖరాబ్ అవ్వకోకుండా ఇలా స్పూన్స్ కోసం నేను ఇట్లా త్రీ లేయర్స్ ఉండే కంటైనర్ ఒకటి పెట్టుకుంటానండి అందులో ఇట్లాగా స్పూన్స్ చిన్న చిన్న స్పూన్స్ అన్ని పెట్టేసుకుంటాను అట్లాగే ఇక్కడ నేను రెండు టీ కప్స్ కూడా పెట్టుకుంటాను ఎవరైనా వచ్చినప్పుడు టీ ఇటానికని మేము నార్మల్గా అయితే స్టీల్ గ్లాస్లోనే టీ తాగుతాము ఇట్లాగ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి కొత్తిమీర కరివేపాకు నాకూరలు కొన్నప్పుడు వస్తాయి వాటన్నిటిని నేను ఇలాగ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఏమన్నా ప్యాక్ చేయడానికి పనికి వస్తాయని అన్ని డ్రాస్ అనేసి నేను సదిరేసానండి లాస్ట్కి ఆఖరికి ఒక డ్రా అనేది మిగిలిపోయింది అయితే పైన క్లీన్ చేసేటప్పుడు డెస్ట్ అనేది గిన్నెల్లో పడుతుంది అనేసి నేను ఇట్లాగ ఒక క్లాత్ అనేది దాని మీద వేసుకున్నానండి వేసుకొని పైన షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను లాస్ట్కి ఈ డ్రా అనేది ఓపెన్ చేశాను ఎందుకంటే మా కిచెన్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి అన్ని సామాన్లు ఒకేసారి తీసేసి పెట్టేశాను అనుకోండి ఇబ్బంది అవుతుంది అనేసి ఒక దాని తర్వాత ఒకటి సామాన్లు తీసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ డ్రా కూడా క్లీన్ చేశాను చూడండి ఎంత నీట్గా ఉందో క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతకి ఫైనల్గా నేనైతే ఇట్లాగా చీపురు కట్టతోటి బూజులు అనేవి దులిపేసుకుంటున్నాను ఫస్ట్ అడుగునున్న డ్రాస్ అన్నీ క్లీన్ చేసుకున్నాక ఇలా చీపురు కట్టుతో బూజులన్నీ దులిపేసుకుంటున్నాను ఎందుకంటే తర్వాతకి పైనున్న షెల్ఫ్లన్నీ నేను క్లీన్ చేసుకుంటానండి అందుకనేసి వాటి మీద పడుకోకుండా ముందే బూజ్ అనేది దులిపేసుకుంటున్నాను వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నానండి నెక్స్ట్ వ్లాగ్లో నేను మిగతా క్లీనింగ్ అనేది షేర్ చేసుకుంటాను నా ఈ క్లీనింగ్ వర్క్స్ అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్